ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. వకుళాలంకృత యోగి హృన్నలయ భాస్వత్పండు భాస్వన్మయంబక నాభీ జలజాత సూత విధి సంప్రాప్త స్మరారిష్ట ముష్టి కఠోరార్పణ కర్కటీ ఫలిత కేశిక్రూర రక్షోంగక క్రకవాకుధ్వజ దీర్ఘికాప్లవతప క్రీడోత్సవాద్యుత్సుక. స్వామి పుష్కరిణీ తీరంలో వెలసినటువంటి పరమాత్మ దేవదేవుడు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క కరుణా కటాక్షం కలిగినటువంటి జీవులు వారు సామాన్య జీవులు కాదు, మహాయోగులు అవుతారు. మహాయోగులు అంటే యోగం పరిపక్వం చెందిన తర్వాత మానసికంగా ఉండే అవస్థ ఏమిటంటే మహానిశ్చలత్వము. ఆ నిశ్చలత్వంలో ఉన్నటువంటి ఆ ఏకాగ్రత స్థాయి మనం నిర్వచించలేము. న ప్రహృష్యత్రియం ప్రాప్యో నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థిత. గీతావాక్యం ఇది. అటువంటి మహాయోగులు ఏదో దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవడం కానీ ఏదైనా ఆనందం కలిగినప్పుడు ఉబ్బి తబ్బిబ్బైపోవడం కానీ ఇటువంటివి చెయ్యరు. ఎలా ఉంటారు? నిశ్చలంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి ఆటుపోట్లైనా కానీ తట్టుకొని ఈ సృష్టిలో నిలబడి వారు యోగ సాధన వైపే పరిణామం చెందుతూ ఉంటారు, వాళ్ళ ఉద్యమాన్ని సాగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరు? మహాయోగులు, మహాకవులు, ఆచార్య పురుషులు, భగవద్ రామానుజుల వారు కానీ వేదాంత దేశకుల వారు కానీ ఇటువంటి వారంతా కూడా సాధించినటువంటి పరమ దివ్య యోగావస్థ ఏమిటి అంటే న ప్రహృష్యత్రియం ప్రాప్యం నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి రసమ్మూఢో. బ్రహ్మజ్ఞాన సంసిద్ధి కలిగిన తర్వాత లోకంలో అన్నీ కూడా సమానంగానే కనిపిస్తూ ఉంటాయి, అన్నీ సమత్వంగానే గోచరిస్తూ ఉంటాయి. అటువంటిదే పవిత్రమైనటువంటి జ్ఞాన దృష్టి. ఆ దృష్టి అలవరుచుకునే స్థితికి జీవుడు చేరుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి స్థితప్రజ్ఞని యొక్క లక్షణాల్లో స్పష్టంగా బోధించాడు. ఇది స్థితప్రజ్ఞని యొక్క లక్షణం. ఇది ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన. ఒకసారి మనం ధర్మరాజును స్మరిస్తే మనకు ధర్మం పెరుగుతుంది, మనలో ఉండే ధర్మగుణం పెరుగుతుంది. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన. భీముణ్ణి స్మరించామంటే మనం తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. శత్రుని వినశ్యతి ధనంజయ కీర్తనేన. అర్జునుని స్మరించాము అంటే మన అంత శత్రువులని, అంటే కామ క్రోధ లోభ మోహాది శత్రువులు, ఆ దుర్గుణాలే మనకు శత్రువులు. ఆ శత్రువులను జయించే శక్తి మనకు కలగాలి. అలాగే బహిర్శత్రువులు ఉంటారు, మనం అంటే అసూయాగ్రస్తులై ఈర్ష్యాళువులై ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, వాళ్ళపైకి మనం యుద్ధానికి వెళ్ళలేము. కానీ ఎలా జయించాలి? సత్వగుణంతోనే జయించాలి, సంయమనంతోనే జయించాలి. అలా సత్వగుణంతో సంయమనంతో జయింపగలిగినటువంటి శక్తి ఎలా వస్తుంది అంటే ఈ స్థితప్రజ్ఞని యొక్క లక్షణాలని అలవరించుకునే రీతిగా మన యోగపథాన్ని ఉద్యమాన్ని సాగించినప్పుడే కలుగుతుందని పరమాత్మ అర్జునునికి ప్రబోధం చేశాడు. కాబట్టి అప్రియం కలిగినప్పుడు బాధపడిపోవడం, ప్రియం కలిగినప్పుడు ఆనందపడిపోవడం ఇవి జ్ఞానుని యొక్క లక్షణం కాదు. అందుకే కర్తవ్య నిష్ట వైపు అర్జునుని యొక్క మార్గాన్ని ప్రయాణింపచేస్తూ ఆ మార్గోన్ముఖంగా ఈ ధర్మ ప్రబోధం అంతా కూడా చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ప్రతి జీవుడు కూడా యోగ సాధన చేత ఒక నిశ్చలమైనటువంటి నిత్య స్థితిని పొందే ప్రయత్నం చేయాలి. అదే స్థితప్రజ్ఞని యొక్క లక్షణం. ఆ స్థితప్రజ్ఞ స్థితి సాధించిన తర్వాత అంతా పరమాత్మమయంగానే గోచరిస్తుంది. ప్రహ్లాదుడు తన తండ్రి తనని ఎంత పీడించినా కానీ తండ్రిపై ప్రతీకార వాంఛ లేదు ఆయనకి. ఆ ప్రతీకార వాంఛ ఎందుకు లేదు ఆయనకి?
నిరంతరము మనసంతా శ్రీహరి వైపు సమర్పణమై ఉంది కాబట్టి. ఆ సమర్పణ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి. అందుకే పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి శృతుడు ఏతద్ విశ్వమున్ భూవరా అని చెప్పారు. అది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము. భాగవతంలో ప్రహ్లాదుడు స్థితప్రజ్ఞుడు, ధ్రువుడు ఆ స్థితికి చేరుకున్నటువంటి మహాభాగవతోత్తముడు. అటువంటి స్థితికి చేరుకొని కర్తవ్య నిష్టతో పరాపేక్ష లేకుండా యుద్ధం చేయమని అర్జునుని ప్రేరేపిస్తూ పరమాత్మ చెప్పినటువంటి వాక్కులు, ఈ వాక్కులు దివ్యమైనటువంటి వాక్కులు, స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఉన్నాయి. స్థిరబుద్ధి కలిగి ఉండాలి, మన బుద్ధిని చంచలింప చేయకూడదు. చాంచల్యం కలిగింది అంటే యోగ భ్రష్టులు అయిపోతున్నారని అర్థం. కాబట్టి ఆ చాంచల్య స్థితిని అధిగమించి మనస్సంతా పరమాత్మకు సమర్పణం చేసి కర్తవ్య నిష్ట వైపు, కర్తవ్యం తప్పకుండా చేయాలి. పరమాత్మ సృష్టిలో మనకు ఏ కార్యక్రమం నిర్దేశించి ఉన్నాడో కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు ఉహయనీయత వృత్తి నుండిని, అటువంటి వాడే పరమాత్మ కృష్ణుడు అని కూడా భాగవతం చెప్తుంది. కాబట్టి అందరూ స్థితప్రజ్ఞులు కావాలి అన్న మహర్షి వాక్కును మనం అనుసరించి పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నందగోప సముత్తిష్ట యశోదే కృష్ణవత్సలే జాగృతం రామకృష్ణ విత్యుక్తాం గోదాం నమామ్యహం. ఈ ధనుర్మాస వేళ ఈ పుష్యమాసంలో చక్కగా గోదాంబికాదేవి చేత చేయబడినటువంటి స్థుతులు ఏవైతే ఉన్నాయో ఆ స్థుతుల యొక్క సారభూతమైనటువంటి గోదాస్థుతిలో మనం చక్కగా స్మరించుకోదగినటువంటి శ్లోకాలలో ఇది ఒకటి. ఆ గోదాంబికాదేవి తన యొక్క సఖులందరినీ కూడా కూడదీసుకుని ప్రాతకాల వేళ వ్రతంలో భాగంగా శ్రీకృష్ణుని యొక్క భవనంలోకి ప్రవేశించింది. ప్రవేశించిన తరువాత అక్కడ నందగోపుని, యశోదాదేవిని, బలరామకృష్ణుల్ని మేలుకొలిపేటువంటి ప్రయత్నం అన్నమాట. ఆ ప్రయత్నంలో నందగోప సముత్తిష్ట, హే నందగోపుడా, ఈ గోకులానికి అంతటికి కూడా నీవు రాజువి కనుక నీవు నిద్ర లేచినట్లయితే ప్రజలందరూ నిద్రలేస్తారు, యథా రాజా తథా ప్రజా అని చెప్పేస్తుంది. కనుక నీవు నిద్రలేవయ్యా అని చెప్పేస్తుంది ఆయన్ని మేలుకొలుపుతున్నది. అదేవిధంగా యశోదే కృష్ణవత్సలే, కృష్ణుని పట్ల వాత్సల్యంతో చక్కగా ఆ అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను శిశువుగా చేసి లాలిస్తూ పెంచినటువంటి ఒక భాగ్యం ఆ అమ్మది, ఆ యశోదాదేవిది. కనుకనే మనకు ఏకాదశ విధ భక్తులు ఏవైతే ఉన్నాయో అందులో వాత్సల్య భక్తికి ప్రత్యేకగా యశోదాకృష్ణుల యొక్క ఆ వాత్సల్య ప్రీతిని గురించి మనం చక్కగా శ్లాఘిస్తూ ఉంటాం అన్నమాట. కనుక తన యొక్క తనయునిగా ఒడిలోకి తీసుకుని ఆ బ్రహ్మాండ నాయకుని లాలిస్తున్నది అంటే ఆ తల్లి యొక్క భాగ్యం ఎటువంటిదో. కనుక యశోదే కృష్ణవత్సలే, కృష్ణుని పట్ల వాత్సల్యాన్ని కురిపిస్తున్నటువంటి ఓ తల్లి యశోద, నీవు కూడా లేవాలి అని. అలాగే జాగృతం రామకృష్ణ ఆవితి, రామ అంటే బలరాముడు అన్నమాట, కృష్ణ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. హే బలరామ, హే శ్రీకృష్ణ, మీ ఇద్దరు కూడా మేలుకొనవలసినటువంటి సమయం అయ్యా ఇది అని ఇద్దరిని తట్టి లేపుతున్నది ఈ గోదాంబికాదేవి తన యొక్క స్తుతితోటి. ఇత్యుక్తాం గోదాం నమామ్యహం, ఆ విధంగా చెప్పినటువంటి గోదాంబికాదేవికి నా యొక్క నమస్కారం అని చెప్పడం ఇక్కడ ఈ స్థుతిలో ఆంతర్యం. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 9వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో పుష్యమాసంలో శుక్లపక్షంలో తదియా తిథి ధనిష్ట నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి తృతీయ కనుక మనం ఉమాదేవికి సంబంధించినటువంటి పూజాదికాలని నిర్వహించుకోవచ్చు. ఇది ఒకటి. మాసం ధనుర్మాసం కనుక ధనుర్మాస సందర్భంగా శ్రీకృష్ణ సమర్చనం, గోదాంబికాదేవి స్తుతిని, వీటన్నిటిని కూడా
మనం నిర్వహించుకోవచ్చు. అలాగే రోజు బుధవారం కనుక బుధునికి సంబంధించినటువంటి జపాలను మనం చేసుకోవచ్చు, బుధ స్తోత్రాలను పఠించుకోవచ్చు, బుధ కవచాన్ని పఠించుకోవచ్చు, అలాగే బుధునికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.